ఊర శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారీదారులు అక్రమ నాటుసారాను తయారు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ఎక్సైజ్ పోలీస్ పరిధిలో వేదరకుప్పం మండలం యనమలమంద గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు కొండల మధ్యన అత్తిమానుగుంట వద్ద నాటుసారా బట్టీలపై సారా కాస్తూ ఎక్సైజ్ పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోవడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా రెండు డ్రమ్ముల్లో 400 లీటర్ల ఓటను ధ్వంసం చేసి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. పారిపోయిన వ్యక్తి అశోక్ తండ్రి మునికృష్ణ యనమలమంద గ్రామంగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జ్ సిఐ వరుణ్ కుమార్ తెలిపారు. కృష్ణాపురం బస్ స్టాప్ వద్ద ద్విచక్ర వాహనంలో 2 లీటర్ల నాటుసారాను తీసుకువెళ్తున్న జైపాల్ డిఎంపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి సూచనల మేరకు నాటుసారా కాచినా అమ్మినా చట్టరీత్యా కఠినమైన శిక్షలు ఉంటాయని సిఐ వరుణ్ కుమార్ అన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ బాబు, హెడ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ పళని, కానిస్టేబుల్ రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. बरवे वाश कवर चूपी वीडियो कट ఓటా అట్లా చెట్లకు తగిలిచ్చేనారు కవర్ లో వేసి 3 మినిట్స్ అయ్యింది కొండపై నిలబడండి ఓట కవర్ లో ఓకే ఎట్లా చూడండి ఒకసారి అంతా తెలివిగా చెట్టు కొమ్మలకు ఊట తగిలిచ్చారు.